చెప్పండి సార్. ఏమంటున్నాడంటే, నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది, అది చూసే నేను అమ్మాయికి దూరంగా ఉంటూ వచ్చాను. అదే టైంలో తను డ్రగ్ అడిక్ట్ అయింది, మస్తాన్ తో కలిసి డ్రగ్ పెడ్లర్ గా మారింది, అందుకే నేను లావణ్యం దూరం పెడుతూ వచ్చాను అనేది మాస్టర్ సార్. ఇప్పుడు ఆయన అయితే లేడండి, ఒకే ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చాడు, మళ్ళీ తర్వాత వచ్చే మొహం కూడా ఇప్పుడు చెల్లలేదు అతనికి. రోజు మేమే వస్తున్నాం, మేము ఎలిగేషన్స్ ఆధారాలతో చూపెడుతున్నాం. ఆయన గతంలో చేసిన ఎలిగేషన్స్ కి మొన్న చెప్పు నిన్న ఇవాళ కూడా చెప్తున్నాం, రాజ్ తరుణ్ ఇల్లు అనేటువంటిది ఇండిపెండెంట్ హౌస్ కాదు, అది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇల్లు. దాని లోపలికి వెళ్ళాలి అంటే మొబైల్ ఓటీపీ రాజ్ తరుణ్ నెంబర్కి, రాజ్ తరుణ్ ఇప్పుడు 2 నెలల నుంచి లేని తర్వాత ఆ నెంబర్ ఏదైతే ఇంట్లో ఉందో అది అమ్మాయి చేతిలోకి వచ్చింది. రాజ్ తరుణ్ అన్న వాడికి తెలియకుండా గేట్ ఇన్ గేట్ అవుట్ జరగదు. రాజ్ తరుణ్ ఇంట్లో హాల్ కానించి 3 ఫ్లోర్స్ కూడా తన కుక్క పిల్లల్ని చూసుకోవడం కోసం తరుణ్ సీసీటీవీ కెమెరాలు కొన్ని సంవత్సరాల నుంచి పెట్టాడు, తన మొబైల్లో తన ఐప్యాడ్లో ఇంటిగ్రేట్ చేసి ఉంచుకున్నాడు. జస్ట్ గుడ్డ కాల్చి మొక్క మీద ఇవ్వాలా, నువ్వు ఇంత కామాంధుడివా, ఇంత విమనైజర్వా, ఇంత తప్పుడు పని చేస్తున్నావా అంటే ఒకటి, అమ్మాయి సంస్కారానికి పనిచేయదని చెప్పాలా, లేదా అమ్మాయి సంస్కారహీనురాలని చెప్పాలా? వయసులో 30 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని లేని జబ్బులు ఎంటగట్టి చెప్పలేడు కాబట్టి, తనకి తెలిసి తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా కనెక్ట్ అయిన ఒక క్యారెక్టర్ మీద నిరాధారమైనటువంటి నింద వేసి ఎక్కడ ఒక్క మెసేజ్ తినకి మస్తానికి మధ్య అక్రమంగా సాగినట్టు చూపించలేక కేవలం ఈ అమ్మాయిని ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం యూట్యూబ్లకి బిట్లు కట్ చేసినటువంటివి ఈ అమ్మాయి ఆవేశంలో కోపోద్రిక్తుల్లో తెట్టిన బూట్లు మాత్రమే చూపెడుతున్నాడు. మరి తల పగలగొట్టినటువంటివి, మరి రక్తశక్తమైనటువంటివి, మరి అమ్మాయికి సంబంధించి హాస్పిటల్ చుట్టూ నోరు ముక్కు పగిలిపోయి తిరిగినటువంటివి, మరి వీటి గురించి రాస్తారని బయటకు వచ్చి మాట్లాడట్లేదే, మరి వీటి గురించి చెప్పట్లేదే. అంటే ఈ అమ్మాయికి అమ్మాయి కొట్టుకుందని పోను అతను చెప్పేమన్నాను మేడం మొన్నటి ఒకటే 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 వాడేస్తాను. ప్రతి విషయం కూడా అంటే నేను కూలంకషంగా చెప్పాలి మీడియా మిత్రులకి, ప్రతి విషయం కూడా నిన్నటి నుంచి అడుగుతా ఉన్నారు, ప్రెగ్నెన్సీ కానీ ఏ విషయమైనా రాస్తారని వచ్చి డబ్బులు కట్టలేదా, రాస్తారని వచ్చి డబ్బులు ఇవ్వలేదా, ఈ 2 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్లి ఓసారి మిస్క్యారేజ్, ఒకసారి జరిగినటువంటి ఉదంతాల్లో సీడీ ఫైల్తో సహా ఉన్నటువంటివి రాజ్ తరుణ్ కాదా డబ్బులు కట్టింది. ఫోన్ వచ్చి ఇప్పుడు మేము ఎలిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం, వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అవుట్, ఇవి తప్పనో, ఇవి నిరాధారమనో, అసలు ఈ 11 ఏళ్లలో ఈ అమ్మాయి గర్భమే దాల్చలేదనో, ఆ బీరుతో కొట్టుకున్నటువంటి ఉదంతంలో తనకు సంబంధం లేదనో, హిమాచల్ ప్రదేశ్ మండీలో కొత్త మాంగారుతో జరిపిన సంప్రదింపులు బయటపడ్డాక ఈ సంప్రదింపులు ఏంటి, నన్ను వదిలించుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం ఏంటని ఐప్యాడ్ పగలగొట్టిందన్న కోపంతో జరిగిన ఘర్షణ ఏంటో తనే బయటకు వచ్చి చెప్పాను. ఒకేసారి కదా వచ్చింది మళ్ళీ ఇప్పుడు అలాగే మిస్ అయ్యా, మరి అప్పుడు పెళ్లి జరగలేదు, సాయితో మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా ఉంది, అండ్ అలాగే నన్ను డబ్బులు అడిగింది అని కూడా ఆయన ఫోన్ లో వీడియో చూపించాడు. అమ్మా నేను ఒకటే మాట చెప్తున్నా, డబ్బులు వీడియోలో 15 కుక్కలు మొన్న కూడా కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నారంట, ఏం నిజంగా 15 కుక్కలు పెంచేస్తుందని, ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మీరు నాతో పాటు వస్తే కోకాపేటలో ఇదే 15 కుక్కలు మీ అందరికీ కూడా హాయని చెప్తాయి. ఈ 15 కుక్కల పోషణకి అయ్యేటువంటి ఖర్చు 35,000 రూపాయలు, రాజు గారు అలవాటు చేసిన పెడిగ్రీ కానీ రాయల్ కెనిన్ కానీ ఫుడ్ కానీ, మరి ఈ పిల్ల పెట్టాలి అంటే ఎక్కడి నుంచి కన్నాలు వేసుకొచ్చి పెడుతుందమ్మా? అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్, ఆవేదంతో కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాం. మరి రాజ్ తరుణు గూగుల్ పేలు కొట్టినవి ఎవరి కోసం కొట్టాడు, ఎంత కొట్టాడు మీడియాకి ప్రజలకి చెప్పాలా? తన పెట్టినటువంటి పిల్లల్ని అంత అంత క్యారెక్టర్ లేని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే రాజ్ తరుణ్ లేని నెలల్లో షూటింగ్లు పేరిట కొత్త కొత్త హీరోయిన్తో తిరుగుతున్నప్పుడే ఈ అమ్మాయి వెళ్ళిపోలేదా? ఇంత కట్టుబడి బతకాల, ఇంత కట్టుబడి అతని కుక్కల కోసం ఉండాలా? అమెరికా వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చింది కూడా రాజ్ తరుణ్ సర్టిఫికేషన్ చేయించిన అబ్రాడికన్ని అబద్ధం చెప్పి పంపించిన ఒక కుక్క పిల్ల కోసం అమెరికా జీవితం నిర్మించుకోవడానికి వెళ్ళిన ఆడపిల్ల ఇదే సంవత్సరంలో రాజ్ తరుణ్ తిరిగి టికెట్ వేస్తే ఇండియా రాలేదా? గోవా వెళ్ళిపోతే నీ మేనేజర్తో ఫోన్ చేపించి ఈ అమ్మాయిని వెనక్కి రప్పించలేదా? ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయిలో లోటుపాట్లు లేవని నేను మాట్లాడుతున్నా, నా క్లయింట్ ఎదురుకుండా మాట్లాడుతున్నాను. ఆవేశాలు, ఇమ్మెచ్యూరిటీ, స్పీడ్గా మాట్లాడదాలు, కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉన్నాయి. అవన్నీ ప్రతి బంధుత్వంలో అబ్బాయికి అమ్మాయికి మధ్య లోటుపాట్లు ఉంటాయి. వాటి పరిష్కారం నిందలేసేయడం కాదు, అన్నాళ్ళు తిరిగిన అమ్మాయి
నువ్వు కడుపులు తీయంతో తీయించుకున్నావు, ఎంత నీకు నీ కోసం ఈత పాత్ర పడ్డటువంటి అమ్మాయిని నిస్సంకోచంగా నువ్వు తప్పుడు కదా అంటే అది కూడా తప్పుడు అని చెప్పాలనేటువంటి నీ నీచమైన బుద్ధి ప్రజా పరిశీలనలో, మీడియా పెద్దల పరిశీలనలో లేదంటారా? మస్తాన్ సైన్ అన్నవాడితో నువ్వు ఇప్పటికీ క్యారెక్టర్ మాట్లాడుతున్నావు కదా, తీసుకురా మస్తాన్ సైన్, కూర్చోబెట్టి మస్తాన్ సైన్, కాల్ డేటా తీద్దాం, ఇన్ఫర్మేషన్ తీద్దాం, కామన్ సెన్స్ ఎంక్వైరీ చేద్దాం. నిన్న నిరూపణ అయితే నా క్లయింట్ బేషరతుగా కేసు తీసుకుని తెరకు వాపసు తీసుకున్నట్టు నేను కృషి చేస్తాను. అవ్వకపోతే అదే రోజు మీడియా ముఖ్యంగా నా క్లయింట్ కాల్ దండం పెడతావా? అంటే ఒక్కసారి మాట్లాడే మాటలో అరే నా కుక్కల్ని కూడా ఇప్పటికీ పెంచుతుంది కదా, నా తల్లిదండ్రులు సాకింది కదా, నా తండ్రికి సేవ చేసింది కదా, రోగం వస్తే నా తల్లికి చేసింది కదా సేవని కృతజ్ఞత ఇంగిత జ్ఞానం లేకుండా ఆ విషయాలు ఒప్పుకుంటున్నట్టే ఒప్పుకుంటూ తన తప్పును తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయి మీద తప్పుని నిందలేస్తా వెళ్తా ఉంటే ఈరోజు కోర్టులో ఆ రెండు డ్రగ్ కేసులకి సంబంధించినటువంటి క్వాష్మెంటు మాల్వీ మల్హోత్రా పెట్టిన దానికి కూడా చేసాం. మంగళవారం నాడు నెంబర్లు రాగానే కేసు ప్రొసీడింగ్స్ కూడా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం. రోజు మీడియా ముందుకు వచ్చేటువంటి ఆసక్తితో అనాసక్తితో లేదు, ప్రజలకి జరుగుతున్న ఉదంతం మీద ఎన్నిసార్లైనా ఓపిక్గా వాస్తవాలు కోట్ల కోట్లలో జరుగుతున్నటువంటి ఉదంతాలు తెలియచేస్తూ ఉంటాం. సార్ హర్యానా నితీష్ కుమార్ పైన కూడా ఎన్ని ఆధారాలు మీకు ఇప్పుడు చూపించుకుంటూ వెళ్తుంటే నాది లోతుగా పోతుందండి, మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలకి ఇప్పుడు మీ అందరికైనా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. నేను ఒక ప్రాబ్లం అని వచ్చాను. ఆ ప్రాబ్లం అని వచ్చింది మెయిన్ అది వెళ్లకుండా ఒకటొకటి లింక్ వచ్చి దానికి ఒక ప్రశ్న ఒక క్వశ్చన్ అండ్ నేను ఒక ఆన్సర్ చెప్తుంటే ఆన్సర్లో నుంచి ఇంకొకటి అలా వేరే దారి ఉన్నాయండి. ఆడియో క్లిప్స్ ఉన్నాయి సార్, డెఫినెట్గా ఉన్నాయండి, డెఫినెట్గా ఉన్నాయి. ఏవండి ఒక్క సెకండ్, నేను దీనికి సమాధానం చెప్తాను. ఇప్పుడు నేను ఇందులో రాస్తారని తప్పుడు వాడు అని కూడా బయటకు వచ్చి చెప్పలేదు. నాకు 10 ఏళ్ళు మించి ఉన్నాను, వెళ్ళిపోయాడు అని చెప్పిన దాని తర్వాత అతను వచ్చి నా గురించి తప్పుగా మాట్లాడిన తర్వాతే నేను ఇది మాట్లాడాను. అండ్ అతను మాట్లాడాడు కాబట్టి నేను ఏదో తప్పుడు పేర్లు చెప్పలేదు. నేను ఎవరి వల్ల అయితే ఎఫెక్ట్ అయ్యానో ఆ పేర్లు మాత్రమే విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను రేపు పొద్దునైనా సరే మాట తప్పకూడదు అన్న దగ్గరే నేను ఆ పేర్లు ఎత్తాను. మిగతా వల్ల ఎవరైతే ఉన్నాయో నేను చెవుల్లో విన్నవి ఇలా చూసి వెళ్ళిపోయినవి నేను ఆ పేర్లు కూడా చెప్పట్లేదు. మళ్ళీ అదే అండి, ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని అడిగారు, ఆధారాలు ఉన్నాయని అడిగారు, ఉన్నాయని. నీ జీవితం నువ్వు చూసుకోవచ్చు కదా, నువ్వు అతని దగ్గర ఎందుకు ఉంటున్నావు? మీకు ఆడియో కూడా వినిపిస్తాను సార్, ఒక నిమిషం. అమ్మాయి ఉన్నారంటే హర్యానా ఫోన్ చేసి, అంటే ఇట్ ఈస్ నాట్ ద వర్డ్స్ ఆఫ్ హర్యానా, షీ బికేమ్ ద మౌత్ పీస్ ఆఫ్ రాజ్తోల్. ఆమె కాల్ చేసి ఏం చెప్పారంటే, హర్యానా కెన్ అబ్జెక్ట్ దిస్ ఇఫ్ షీ డిడ్ స్పీక్ దిస్, ఎందుకలా డబ్బులు సంపాదించుకోకుండా ఇంట్లో ఉండిపోతున్నావు, ఎందుకలా తరుణ్ మీద డిపెండ్ అయిపోతున్నావు, వద్దు అన్న మగోడు వెనకాతలు ఎందుకు పడుతున్నావు, నువ్వు ఎందుకు నీ జీవితం చూసుకోకూడదు, అన్నింటినీ అక్కడ వదిలేసే, నీ లైఫ్ ఏదో నువ్వు ఎక్స్ప్లోర్ చేయంటే ఈ అమ్మాయి రికార్డింగ్లో సమాధానం చెప్తుంది. నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికే కదా ఒక డీజే కింద అంత పెద్ద ఈవెంట్లో అవకాశం తీసుకుని నేను గోవా వెళ్ళాను. ఈవెంట్ జరుగుతున్న టైంలో 3వ రోజుకే రాజా రవీంద్ర గారు నాకు కాల్ చేశారు, చేసి అమ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనోడు పూర్తిగా గాడి తెప్పేస్తున్నాడు అంటే నైబర్స్ కదా, వాళ్ళ నైబర్స్ కదా, రాజా రవీంద్ర రవీంద్ర గారు వీళ్ళు నైబర్స్ కాబట్టి ఒక పెద్ద మనిషికి ఆయన చెప్పినటువంటి మాటకి అమ్మాయి గౌరవించి వచ్చిన తర్వాత రవీంద్ర గారితో సందర్భంలో హర్యానా ఇలా మాట్లాడిందండి, నా కుటుంబ విషయాలను జోక్యం చేసుకుంటే నాకు నచ్చలేదండి అంటే, కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయే పిలిచి ఈ అమ్మాయికి సారీ చెప్పినటువంటి ఆడియో క్లిప్లు ఉన్నాయి. హర్యానాకు సంబంధించి 2, ఆ రిద్ది అనేటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు పోలీస్ స్టేషన్లో వినిపించాం, పెన్ డ్రైవ్లో ఈరోజు కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తాం. ఇది నా మ్యూజిక్ ఫెస్టివల్కి నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ అండి. గోవా ఆర్టిస్టులు అందరి పేరుతో పాటు నా పేరు కూడా ఉంటుంది, లావణ్య. 2021 అక్టోబర్ 13 అప్లోడ్ చేసిన పిక్చర్ ఇది నా ఇన్స్టాగ్రామ్లో. ఇది నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ. దీని గురించి నేను అక్కడ ఉన్నాను, అక్కడ ఉంటే నాకు హర్యానా కాల్ ఎంత వస్తుంది ఏంటి నీకు దానికి అని అడిగింది. ఇది నాకు ఆపర్చునిటీ, ఇప్పుడు నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను, దీనికి పేమెంట్ అన్నది ఏం లేదు, ఆపర్చునిటీ అవకాశం రావడం అన్నదే చాలా ఎక్కువ.
డబ్బులు అన్నది ఏం పే చేయరు, మేబీ దీని నుంచి వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక ఆరు నెలలకు ఏమంత పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అని అంటే, అవునా అనుకుంటూ వెటకారంగా వెక్కిలిస్తూ మాట్లాడుతూ, నాకు ఇప్పుడు 50,000 వస్తాయి, ఎంతైనా ఇంతేలే అనుకుంటూ ఫిలిం ఇండస్ట్రీ అని ఒక యాక్ట్రెస్ అని లేదా ఒక యాంకర్ అని గొప్పగా మాట్లాడుతుంటే నేను చెప్పాను, అప్పుడు నువ్వు చూస్ చేసుకుంటున్న దారి నేను చూస్ చేసుకోలేక కాదు, ఒక ఉమెన్వి నువ్వు ఇప్పుడు అంటే ఆవిడ మళ్ళీ నా ఇంట్లో నా రూమ్లో ఉండి మాట్లాడుతున్న కాల్ అనుకుంటుంది, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నావు అని అక్కడి నుంచి సమాధానం నీకు అలాగే చెప్పగలను, దయచేసి నీ పన్ను చూసుకో అని అక్కడ నాకు అమ్మాయికి నాకు ఘర్షణ జరిగింది. అది విత్ రికార్డింగ్ ఉంది నా దగ్గర, నేను టైం వచ్చినప్పుడు నేను అది కూడా సబ్మిట్ చేస్తాను. లావణ్య ఫాదర్ ఒక ఫైల్లో ఒక క్వశ్చన్ అండి, 2014లో లావణ్య రాజధాని పెళ్లి చేసుకున్నాను చెప్తుంది, ఆ తర్వాత ఈ యొక్క 8 సంవత్సరాల కాలంలో పెళ్లి చేసుకున్నదానికి సంబంధించి పెళ్లి చేసుకున్న తర్వాత మీ నోటీస్ తీసుకొచ్చిందా, ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన ఆధారాలు మీకు ఏమైనా చూపించిందా, ఆ తర్వాత మీరు రాజధానితో మాట్లాడి అదే మీకు తీసుకొచ్చి మీకు జరిగాయి తను అంటూ మా ఇంటికి రాలేదండి, మేమే వస్తూ ఉంటాము పోతూ ఉంటాము, తను ఫిల్మ్ షెడ్యూల్లో షూటింగ్లో బిజీ ఉంటాడు కాబట్టి ఎక్కువ కూడా మాట్లాడడానికి అవకాశం లేదండి, కాబట్టి అన్నీ ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూ వస్తున్నాము, అందరి సమక్షంలోనే గ్రాండ్గా పెళ్లి చేస్తాము అని అనుకుంటూనే ఉన్నామండి, కానీ తన్ని రానుకుంటూ అట్లా రెడీ చేసేయాలి అంతే. దాని విషయంలో లేదు, ఎందుకంటే ఆడపిల్ల అలాంటి మాటలు నాకు గుర్తు రావండి. రావణ్య గారు మీరు రాష్ట్రానికి ఆర్థికంగా సహాయం చేశారు, 70 లక్షలు క్యాష్ కూడా ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పుడు 70 లక్షలు అన్నది ఒక్కసారిగా 70 లక్షలు అన్నది ఒక్కసారిగా ఏదో ఇలా ఇవ్వడం అది కాదండి, 11 ఏళ్ళ దీంట్లో నేను 11 ఏళ్ళు టుగెదర్, 2008 నుంచి నాకు అతను మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళమండి, 2010 ఎప్పుడైతే తను ఉయ్యాల జంపాలకి వచ్చాడో, సో 2010 నుంచి ఇప్పటి వరకు మా నా సైడ్ నుంచి నేను ఇచ్చింది ఏదన్నా ఉంది అండ్ మా పేరెంట్స్ అది కూడా రాసిన అమౌంట్ అన్నమాట. కోవిడ్ అప్పుడు కానీ ఏ విషయంలో కానీ 1 రూపాయి కూడా ఇచ్చినా కూడా మొత్తం అన్నీ ఉన్నాయండి. సో కోవిడ్ టైంలో తను అవసరం వచ్చినప్పుడు అన్నీ మీ మీడియాకి అండ్ ఒక్కసారి మెసేజ్ చూడండి, మరి అదే మయాంక్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ ప్రొఫైలే, మళ్ళీ ఫేక్ అని కూడా అనుకోవద్దు, మయాంక్ మల్హోత్రా సార్ మీరు చెక్ చేసి చూడండి, అండ్ అదే ప్రొఫైల్ నుంచి నాకు వచ్చిన మెసేజెస్, నేను అబ్యూస్ నేను తిట్టాను నా మొగుడితో ఏం పని అని, అండ్ అక్కడి నుంచి అతను మా మమ్మీని నన్ను రాజుని ఎలాంటి మాటలు అన్నారు, ఇలాంటి మెసేజ్లు వచ్చాయి నాకు. చాలా అబ్జెక్షనబుల్ ఉంటాయి సార్, బట్ చూపించినా చూపించినట్టు చూపించావా చూపించలే, చాలా అబ్జెక్షనబుల్ మెసేజెస్ అయ్యి ఇప్పుడు ఏ కేసులో ఏ 3 ఉన్నాడో ఆ 3 అనేటువంటి వ్యక్తి అబ్బాయి నోటికి నాకు రాజ్ కావాలండి, రాజ్ కోసమే నేను ఈ ఫైటింగ్ అంతా, రాజ్ అక్కడ మాల్వి అనే ఒక అమ్మాయిని పెట్టుకునే ఇదంతా చేస్తున్నాడు, వాళ్ళు ఇప్పటికీ టచ్లోనే ఉన్నారు అండ్ రాజ్ కూడా వాళ్ళ ఊర్లో మండీలోనే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్ త్రూ, మరి అక్కడ అతను ఉండి ఇక్కడ నన్ను వద్దంటున్నాడు, ఇంకా ఏం న్యాయం కావాలంటే ఎలా చెప్పానండి. అడ్వకేట్లో చేస్తుంటే బాగానే ఉండదమ్మా, 7:30 తర్వాత ఫోన్లు ఎత్తక్కర్లేదు, కానీ అర్ధరాత్రి 1 గంటన్నరకు కూడా కొంతమంది జర్నలిస్టులు మమ్మల్ని నిద్ర లేస్తే లెగుతున్నాం, ఈ పిల్లంటికి పొరుగులు పెడుతున్నాం, డ్రైవర్లు అందుబాటులో లేకపోతే మనమే కారేసి తిరుగుతున్నాం, కాబట్టి సో మీ సిస్టర్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు తనకి మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి సూసైడికల్ టెండెన్స్ ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ హర్ ట్రామాటైజ్, సో మీరు మీ క్లయింట్ గా గానీ లేకపోతే సిస్టర్ అంటున్నారు కాబట్టి ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? లేడీ అడ్వకేట్ ఈ రోజు నుంచి కూడా అమ్మాయితో ఉంటుంది, అంగో అక్కడ ఉంది వందనాలు అక్కవత్ ఆ పిల్ల అమ్మాయితో పాటు ఉంటుంది, అలాగే చౌదరి గారు కూడా వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ చుట్టాలు ఇద్దరు రప్పిస్తా ఉన్నారు, సో వీళ్ళ ముగ్గురు కూడా ఆ అమ్మాయి ఇంటికాడే ఉంటారు, ఆ అమ్మాయి కేసు విషయంలో చాలా మంది అడుగుతున్నారు ఏం న్యాయం ఏం న్యాయం అని, మనస్ఫూర్తిగా అయితే ఆ పిల్ల అతని మీద కొట్లాట కొనసాగించాలనుకోవట్లా, తను ఎక్కడైనా విన్ విన్ సిచ్యువేషన్లో వచ్చి నాకు ఈ గొడవ అంతా వద్దు మనకి ప్రశాంతంగా ఇలా బతుకుతూ ఉంటే బాగుండని ఆశపడుతుంది, కానీ సాధ్యాపసాధ్యాలు మనందరికీ తెలుసు, కాబట్టి న్యాయపరమైన పోరాటంలో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమే దీనికి సంబంధించి న్యాయం జరగాల, అలాంటి పోరాటం ఆపలేం. అండ్ ఇక్కడ ఎక్కడైనా అబ్యూస్ కూడా చేయలేదు, ఇప్పుడు ఇంత షాట్లో కూడా అబ్యూస్ అన్నది ఏం చేయలేదు అన్న నంబర్ ఉంది, మళ్ళీ నంబర్ డిస్క్లోజ్. నాకు వచ్చిన మెసేజ్లు నిన్న కూడా మీ ఛానల్ అందరికీ చూపించానండి,
వాళ్ళ పాప ఇచ్చిదో సచ్చిదో తెలియదు కానీ అదేదో 5 రూపాయలు 50,000 రూపాయలు ఘాటంగా కోట్లే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ కోట్ల రూపాయలు తప్ప ఇంకేమి తగ్గించి మాట్లాడట్లే మరి పాపం, మరి అంత డబ్బులు ఉన్నాయంటో మనకైతే తెలీదు. థ్రెట్ గురించి అయితే నా వరకు అయితే నాకు థ్రెట్ లేదు, ఎందుకంటే నేను సౌమ్యంగా ఉంటాను కాబట్టి. ఈ అమ్మాయి వరకు అయితే మాత్రం బెదిరింపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఈ పిల్లల విషయంలో. నేను సరిపోతాను మా నాతోపాటు ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టంట్ చేసి ఈ పిల్లలకి బోల్ అంత ప్రొటెక్షన్ కావాలని చెప్పం. మన ఆకారం కూడా పెద్దగానే ఉంటుంది కాబట్టి మనం కూడా అప్పుడు అక్కడికి వెళ్ళొస్తా ఉన్నాం. అంత సరదా ఏదన్నా ఉంటే అవతల వాళ్ళు ముంబై నుంచి వచ్చి తెలంగాణలో ఏదైనా క్రైమ్ కమిట్ చేసి వెళ్ళిపోగలుగుతారంటే వాళ్ళ ఓపిక వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ తరపు న్యాయవాదికి కూడా చెప్పాం. కొంతమంది మీడియా మిత్రులుగా రికార్డింగ్ కూడా వినిపించాం. వాళ్ళ పాపం వాళ్ళకి వచ్చి వాళ్ళకి వచ్చిన హిందీలో మాడారు, మనకు వచ్చిరాని హిందీలో మనం కూడా జవాబు చెప్పాం. సో వాళ్ళు కూడా రమ్మని చెప్పాం, ఇన్వైట్ అడిగాం. మా కర్మ అండి అది, ఏం చేస్తాం అంటే మా పిల్లలేమవుతాయి. మొదటి నుంచి మీరు డీల్ చేస్తున్న కేసు ఇది, అతనికి ఎందుకు సమాచారం ఇవ్వాల్సి వచ్చింది? మా క్లయింట్ కొన్ని చర్యలు కొన్ని చేస్తలు అనేటువంటి వాటిని మేము ఏం చేయలేము కాబట్టి ఆవిడ అందరికి మెసేజ్ పెట్టిందండి. రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ చేయాలని అయితే అనుకోవట్లేదు. సినిమా అన్నది మొత్తం ఒక ఫ్యామిలీ అన్నదే నిజమైతే, మరి ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక అబ్బాయికే ప్రాబ్లం వచ్చింది, ఆ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి భార్యకే ప్రాబ్లం వచ్చింది, మరి ఆ కుటుంబంలో ఉన్న అమ్మాయి అబ్బాయికి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను.